యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆ ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ నెల ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు అనుగ్రహించును గాక వీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని మరి ప్రభు కృపను బట్టి దేవుడు తన క్షేమాన్ని అనుదినం మనకు అనుగ్రహిస్తూ సజీవులనుగా ఉంచుతూ ఉన్నాడని ప్రభువునందు విశ్వసిస్తూ ఉన్నాను ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క మనస్సు అనే మాటను మనం ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం యేసు ప్రభువుల వారు ఈ లోకంలో తాను జీవించిన కాలంలో ఆయన వేసినటువంటి బాట ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా మానవుని యొక్క అంతరంగ జీవితము మార్పు చెందాలని చాలా సందర్భాలలో మానవునిలో పరివర్తన కోరుతూ ఉంటాం పరివర్తన అనేది ఏ విధంగా వస్తూ ఉంది అసలు పరివర్తనగా అనగా ఏంటి అని అంటే గనక మానవునిలో కలిగే ఒక మార్పు పరివర్తన ఒక నూతనమైనటువంటి మనస్సును కలిగి ఉండడం దేవుని యొక్క ఆవశ్యకత ఆ దేవాతి దేవుడు ఈ భూమిపైకి అరుదించిన కారణం ఏమిటి అని గనక ఆలోచిస్తే ఆయన రాకకు గల విశేషం కూడా మానవుని జీవితంలో పరివర్తన రావాలని చాలా సందర్భాలలో మానవునిలో పరివర్తన లేదు మానవుడు రెండు మనస్సుల మధ్యలో మరి తడబడుతూ ఉంటాడు రెండు మనస్సుల మధ్యలో మానవుడు మరి జీవిస్తూ ఉంటాడు ఒక మనసు ఏమో పాజిటివ్ చెప్తూ ఉంటుంది ఇంకొక మనసు నెగిటివ్ చెప్తూ ఉంటుంది అనగా ఒక మనసు ఏమో ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు చేయమని చెప్తూ ఉంది ఇంకొక మనసు అది చేయొద్దు అని చెప్తూ ఉంది అయితే మానవుడు ఈ రెండు రకాల మనసుల మధ్యలో సతమతం అవుతూ ఉన్నాడు ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని మనస్సు అదే విధముగా లోకానుసారమైన మనస్సు ఈ రెండు మనస్సులను గురించి బైబిల్ ఏమి చెబుతుందో రెండు మాటలను మనము ధ్యానం చేద్దాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి మనము చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు ఏమాత్రమును నేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనీరరు ఈ చదువుబడినటువంటి వాక్యములో ఒకటి శరీరానుసారమైన మనసుని రెండవది ఆత్మానుసారమైన మనస్సు అనే రెండు విషయాలను మనము చూస్తూ ఉన్నాం శరీరానుసారమైన మనస్సు అనున్నది ఈ శరీరానికి సంబంధించింది లేక ఈ లౌకిక విషయాలకు సంబంధించింది ఈ దేహానికి సంబంధించింది శరీరానుసారమైన మనసు రెండవది ఆత్మానుసారమైన మనసు అనగా ఆ దేవాతి దేవుడు మానవులలో ఇచ్చినటువంటి తన యొక్క ఊపిరిని పోలినటువంటి ఆత్మ అది ఆత్మానుసారమైన మనసు ఈ శరీర విషయంలో ఉన్నటువంటి మనసు అనేక సందర్భాలలో శరీరమును గురించి ఆలోచిస్తూ ఉంది ఆత్మానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనసులు విషయములను గురించి ఆలోచిస్తూ ఉంది ఆత్మానుసారమైన మనసు అనగా దైవికమైనటువంటి స్థితి లేక దైవిక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను ఈ ఆత్మానుసారమైన మనసు మరి వివేచిస్తూ ఉంది ఆలోచిస్తూ ఉంది కనుక పౌలు గారు రోమిలో రోమా మరి సంఘానికి ఉత్తరము రాస్తూ రెండు రకాల మనస్సులను అక్కడ చెబుతూ ఉన్నాడు ఈ సందర్భంలో మొదటిగా శరీరానుసారమైన మనస్సు ఏ విధమైనటువంటిది అని కనుక ఆలోచిస్తే అక్కడ మొ మొదటిగా అంటున్నాడు శరీరానుసారమైన మనస్సు మరణము అని చెప్తూ ఉన్నాడు మరణము అన్నది చాలా భయంకరమైనదిగా కనబడుతుంది ఈరోజు మానవుడు అతి ఎక్కువగా దేనికైనా భయపడుతున్నాడా అని అంటే అది మరణానికే మరణమును రుచి చూడకుండా బ్రతికే నరుడు ఎవరూ లేరని బైబిల్ చెప్తూ ఉంది మరణము అనేది అందరికీ ఉంది అన్నాడు అయితే మరణం అనేది మానవుని జీవితంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితి మరణాన్ని ఎవరము కూడా ఆశించము దానిని కోరం అయితే మరణమును గురించి బైబిల్ చెప్తూ ఉంది ఈ మరణం అనేది ఎవరికి మరణం ఎవరైతే శరీరానుసారమైన విషయముల మీద మనసు నుంచుతారు అనగా ఇహలోక ఆశల మీద లౌకిక ఆశలు ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితము చివరికి అది మరణానికి తీసుకొని వెళ్తూ ఉందని అయితే ఎవరైతే యేసుప్రభునందు విశ్వసించారో ఎవరైతే ప్రభును వారి సొంత రక్షకునిగా అంగీకరించారో వారికి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని బైబిల్ చెప్తూ ఉంది ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారిని వారు నడిపించబడ్డారని బైబిల్ చెప్తూ ఉంది ఎవరైతే శరీరానుసారమైన మనసును విడిచి ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటారో వారు మరణమనే స్థితిని దాటారని అనగా శరీరపరమైన మరణము కాదండి ఆత్మానుసారమైన మనస్సు ఈ శరీరానుసారమైన ఈ శరీర మరణము అందరికీ వస్తుంది ఈ శరీరము మరణించాల్సిందే మరణము చూడకుండా బ్రతికే నరుడు లేడని బైబిల్ చెప్తుంది రక్త మాంసాలతో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము అని చెప్తూ ఉంది అనగా నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే కూడా మరణం అనేది ఒక గుమ్మము లాంటిది మరణాన్ని దాటాల్సిందే అయితే శరీర విషయంలో మీద మనసు నుంచి వాడు మరణానికి భయపడతాడు ఆత్మానుసారమైన మనస్సు గలవాడు మరణానికి భయపడడు కనుక వారి జీవితములో మరణము లేదు అనగా ఆత్మానుసారమైన మనస్సు కలవారు మరణము తరువాత జీవము కలదని మరణము తరువాత క్రీస్తుతో కూడా బ్రతుకుతామనే నిరీక్షణ కలిగి ఉంటారు అని బైబిల్ తెలియజేస్తుంది కనుక మొదటిగా శరీరానుసారమైన మనస్సు ఒక క్రైస్తవుడు కలిగి ఉన్న ఎవరు కలిగి ఉన్న అది మరణానికి దారితీస్తుంది రెండవది ఆ శరీరానుసారమైన మనస్సు ఎలాంటిది అంటే ఏడో వచనంలో నాడు ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది రెండవది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అనగా దేవునికే శత్రుత్వం దేవుడు చెప్పినట్టుగా నడవకుండా ఇది చేస్తూ ఉంది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధిగా మనలి చేస్తుంది అలానాడు ఆదాము అవులను మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని చేత తయారు చేయబడినటువంటి ఆ ఆది మానవులు చివరికి దేవునికే విరోధముగా పాపం చేశారు దేవుడి యొక్క ఆజ్ఞను మీరై దేవుని యొక్క ఆ సహవాసాన్ని కోల్పోయినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం అనగా ఈ యొక్క శరీరానుసారమైన మనస్సు ఆదాము అవ్వల యొక్క మనస్సును చెడగొట్టి వారు లోకానుసారమైనటువంటి ఆశల్లో పడిపోయి ఆ యొక్క పండు తిని దేవునికి విరోధులుగా నిలిచే విధంగా శరీరానుసారమైన మనసు చేసింది కనుక ప్రియ సహోదరుడు సహోదరి ఒకవేళ నీవు శరీర విషయంలో మీద మనస్సునుంచినట్లయితే శరీరాన్ని నీవు ప్రేమించడానికి ఇష్టపడితే శరీరము చెప్పినట్లుగా నీవు చేయడానికి ఇష్టపడితే గనక అది నిన్ను ఆ దేవునికి విరోధిగా చేస్తుందనే విషయాన్ని గమనించాలి మూడవదిగా శరీరానుసారమైన మనస్సు అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు మూడవదిగా శరీరానుసారమైన మనస్సు దేవుని యొక్క వాక్యానికి లోబడదు అని బైబిల్ చెప్తుంది ఒక క్రైస్తవుడు లోబడేవాడుగా ఉండాలి ఎవరికి లోబడాలి మరి అంటే వాక్యానికి లోబడాలి కారణం వాక్యమే దేవుడై ఉండెను అని బైబిల్ చెప్తుంది కనుక వాక్యానికి లోబడిన వాడు దేవునికి లోబడినట్లు కనుక ఈ ఎవరైతే శరీరానుసారమైన మనస్సును కలిగి ఉంటారో వారు దేవుని మాటను తృణీకరించిన వారు వారు దేవుని మాటకు లోబడనులని ప్రజలుగా వారు మిగిలిపోతూ ఉంటున్నారు కనుక శరీరానుసారమైన మనస్సు మొదటిది అది మరణమని రెండవది అది దేవునికి విరోధమని మూడవది అది దేవుని వాక్యానికి లోబడదు అని బైబిల్ చెబుతూ ఉంది తర్వాత చివరిగా ఆ కింది మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు నాలుగవదిగా దేవుణ్ణి వారు సంతోషపెట్టలేరు ఏ విధంగా దేవుణ్ణి సంతోషపెట్టగలము మన యొక్క మనం చేసే వ్రతాల ద్వారా పూజల ద్వారా పుణ్యకార్యముల ద్వారా మంచి పనుల ద్వారా మనం దేవుణ్ణి సంతోషపెట్టలేము చాలా సందర్భాలలో దేవుణ్ణి ఇహలోకమైన పనులు చేసి సంతోషపెట్టాలి అనుకుంటాం కానీ ఈ శరీరానుసారంగా చేసే ఏ పని వలన కూడా మనం దేవుణ్ణి సంతోషపెట్టలేము అందుకే బైబిల్ చెప్తూ ఉంది ఎవరైతే శరీరానుసారమైన మనస్సును కలిగి ఉంటారో వారు దేవుణ్ణి ఏమాత్రమును కూడా సంతోషపెట్టలేరు సరే శరీరానుసారమైన మనసు యొక్క లక్షణాలు ఇవవుతే మరి ఆత్మానుసారమైనటువంటి మనస్సు యొక్క ఏమిటి అని అనుకుంటే ఆరో ఆ వచనాన్ని మనం గమనిస్తే అక్కడంటాడు ఆత్మానుసారమైన మనస్సు జీవము అని చెప్తూ ఉన్నాడు ఎవరైతే దేవుని మనస్సును కలిగి ఉంటారు ఆత్మానుసారమైన మనస్సు అనగా ఆత్మీయ విషయముల మీద మనస్సును కలిగి ఉంటారో వారు జీవాన్ని కోరేవారుగా ఉంటారు వారు జీవములోనికి ప్రవేశించేవారుగా ఉంటారు అనగా మరణం అనే స్థితిని దాటి జీవమనే స్థితికి వెళ్ళినట్లుగా అనగా మరణములో నుండి జీవములోనికి దాటింపబడి ఉన్నారని బైబిల్ చెప్తూ ఉంది ఎవరైతే ఆత్మానుసారమైన విషయముల మీద మనస్సును ఉంచుతారో వారు ఆ కలువరి శిలువ ద్వారా వారు మరణములో నుండి జీవములోనికి వచ్చినట్లు వారు రక్షింపబడి ఆ నిత్యత్వములకి వారు వారసులుగా ఉండే అవకాశం దొరుకుతూ ఉంది అందుకే బైబిల్ చెప్తూ ఉంది తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ తన పిల్లలుగా ఉండే అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుని పిల్లలుగా ఉండే అధికారం నీకు ఎలా వస్తూ ఉంది నీవు ఆత్మానుసారమైన మనస్సు కలిగినప్పుడే ఒకవేళ శరీరానుసారమైన మనస్సును నీవు కలిగి ఉంటే అది మరణమని అది లేరదని అది విరోధమని అంతేకాకుండా అది దేవుణ్ణి సంతోషపరచనేరదనే విషయాన్ని మనము గమనించి ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవములోనికి వెళ్ళే ప్రయత్నం ప్రతి క్రైస్తవుడు చేయాలి రెండవదిగా ఆత్మానుసారమైన మనసు రెండవ క్యారెక్టర్ను మనం గమనిస్తే అది సమాధానమునై ఉన్నది అని ఉన్నాడు సమాధానం ఏ విధమైనటువంటి సమాధానం వ్యక్తిగత సమాధానం సమాజంతో సమాధానం కుటుంబములో సమాధానం అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో సమాధానం ఈనాడు చాలా సందర్భాలలో దేవునితో సమాధానము లేదు కుటుంబములో సమాధానము లేదు సమాజములో సమాధానం లేదు పోనీ మన వ్యక్తిగతమైన సమాధానం కలిగి ఉన్నామా అంటే దానిని కూడా చాలామందిని కోల్పోతున్నాం అందుకే సమాధానము లేదు గనకనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం సమాధానము లేదు గనకనే ఆత్మహత్యల వైపు పరిగెత్తుతున్నాడు మానవుడు సమాధానము లేదు గనకనే నేను ఓడిపోయాను అనే స్థితిలో ఉన్నాడు సమాధానము లేదు గనకనే అనేక మంది తమను తాము చంపుకునే స్థితిలో ఉన్నారు తమను తాము చంపుకుంటున్నారు ఎదుటి వారికి నష్టము కలిగించేవారుగా ఉన్నారు అయితే ఆత్మానుసారమైన మనసును కలిగి ఉన్నప్పుడు ఆత్మీయ చింతన కలిగిన వానికి జీవం వస్తుంది రెండవది సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ సమాధానం ఎలాంటిది అని అంటే గనక అది ఇక ఎన్నడు వాడబారనటువంటి సమాధానం ఎన్నడు కూడా నిన్ను విడువనటువంటి సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకే బైబిల్ చెప్తా ఉంది ఏసయ్య ఈ లోకంలో పుట్టినప్పుడు ఆ లోకంలో సమాధానము లేదు ఈ లోకములో సమాధానము లేనటువంటి స్థితిలో ఏసయ్య పుట్టాడు పుట్టిన వెంటనే ఆ దూతలు ఒక పాట పాడారు సర్వలోకమునికి సమాధానం కలుగును గాక ఆయన పుట్టింది ఎందుకంటే లోకానికి సమాధానమును ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు సో యేసు ప్రభువు రాకడా సమాధానానికి సూచన ఈరోజు యేసు ప్రభువును నీవు నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన హృదయం అనే తలుపున వద్ద నిలుచుండి ఆయన తట్టుచుకున్నాడు ఎవరైనా ఆయన స్వరము విని తలుపు తీసిన ఎడల ఆయన మన హృదయంలోనికి వస్తాడు ఆయన మన హృదయంలోనికి వచ్చినప్పుడు సమాధానము దొరుకుతుంది జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక రెండు రకాలైన మనస్సులను చూసాం ఒకటి శరీరానుసారమైన మనస్సు అది ఏం చేస్తుంది మొదటిగా మరణము రెండవది అది విరోధమైనది మూడవది అది దేవునికి లోబడదు నాలుగవది అది దేవుణ్ణి సంతోషపెట్టదు ఒకవేళ ఆత్మానుసారమైన మనస్సు అనగా దేవుని మనసు కలిగి ఉన్నప్పుడు అది మనకు జీవాన్ని ఇస్తుంది రెండవది అది మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తుంది కనుక ప్రియ ప్రేక్షకుడ ఒకవేళ నీ జీవితంలో సమాధానము లేని స్థితి కన్నీటి లోయలలో నీవు ఉండొచ్చు బాధల్లో నీవు ఉండొచ్చు ఓదార్చే వారు లేని స్థితిలో నీవు ఉండొచ్చు నీ యొక్క ఐహిక మరి సమస్యల ద్వారా నువ్వు మరి ఆ కృంగిన స్థితిలో ఉండొచ్చు అయితే నీకు సమాధానం కొరబడి ఉండొచ్చు నిత్య జీవానికి వెళ్ళే మార్గము నీకు తెలియకపోయి ఉండొచ్చు అయితే ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వారికి దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు కనుక ప్రియ ప్రేక్షకుడ ప్రియ విశ్వాసి నీవు ఆయనను అంగీకరిస్తే ఆయన నిన్ను తన కుమారునిగా స్వీకరిస్తూ ఉన్నాడు నిన్ను నీ ఇంటిలోనికి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు నీ హృదయమనే తలుపు తీసినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీతో కలిసి భుజించేవాడుగా భోజనము చేయవాడుగా ఉన్నాడు సహవాసాన్ని కలిగి ఉంటాడు కనుక ఒకవేళ యేసు ప్రభు నీ హృదయంలోనికి రావాలని నీ ఆశ కలిగి ఉంటే గనక అలనాడు జక్కయ్య చూపించిన ఆశ అలనాడు రక్తస్రావ రోగి చూపించిన ఆశ నీవు చూపించడానికి ఇష్టపడితే ఏసై అని హృదంలోనికి వస్తాడు ఏసఐ అని హృదయంలోనికి వస్తే శరీరానుసారమైన మనస్సంతా వెళ్ళిపోయి ఆత్మానుసారమైన మనస్సు నీలోకి వస్తుంది ఆత్మానుసారమైన మనస్సు నిన్ను ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తుంది ఆ ఆత్మీయమైన మనస్సే దేవుని మనస్సు అయ్యింది ఆ దేవుని మనస్సు నువ్వు దేవునితో కూడా ఉండడానికి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడానికి మహిమలోకి వెళ్ళడానికి ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంది కనుక అలా నీ ఒకవేళ తీర్మానం చేసుకుంటే కనుక దేవుడు నీ తీర్మానాన్ని వింటూ ఉన్నాడు నీ తీర్మానాన్ని ఆ దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు ప్రే ప్రేక్షకుడు ఇలాంటి తీర్మానం నువ్వు చేస్తే కనుక నాతో పాటు తలలు వంచి కన్నులు మూసుకోండి మీ యొక్క తీర్మానాన్ని నాతో పాటు ఏకీభవించండి దేవుడు మీ తీర్మానాన్ని స్థిరపరుస్తూ ఉంటాడు కనుక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండుగాక గాక మెయిన్ ఈ సమయంలో తలలు వంచండి కన్నులు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుధుడా ప్రేమగల మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్పదేవ సర్వశక్తిమంతుడా ఒక తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడా నీకు వందనాలు నీవాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం తండ్రి శరీరానుసారమైన మనస్సని ఆత్మానుసారమైన మనస్సని శరీరానుసారమైన మనస్సు అది మరణమని అది దేవునికి లోబడదని అది విరోధమైనదని దేవుణ్ణి సంతోషపెట్టలేదని చూశాము తండ్రి దేవా ఈనాడు చాలామంది శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నాం అందుకే జీవితాలలో సఫలత లేదు జీవితాలలో విజయము పొందట్లేదు అవును తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నవారు ఒకవేళ ఈ శరీరానుసారమైన మనస్సు నాకొద్దు ప్రభువ ఆత్మానుసారమైన మనస్సును నేను కలిగి ఉంటానని వారు ఆశపడి తీర్మానం చేస్తున్నట్లయితే దేవవారి జీవితాలలో జీవాన్ని మీరు అనుగ్రహించండి సమాధానాన్ని నింపండి ఆ సమాధానం దేవా వారికి విజయం ఆ సమాధానం వారికి సంతోషం ఆ సమాధానం వారికి ఆయుష్ అభివృద్ధి ఆశీర్వాదం దేవా మరి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి తీర్మానాన్ని మీరు స్థిరపరచండి వారి తీర్మానాన్ని మీరు స్వీకరించండి అలనాడు జక్కయ్యను దర్శించి ఇతను కుమారుడే అని నీకు స్వీకరించినట్లుగా దేవా తీర్మానం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వీకరించమని వారిని దర్శించి దీవించి వీరి పంటపాడి పశువులు గరఫలం భూఫలం సమస్తాన్ని మీరు బహుగా దీవించుమని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడగడుమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడు సున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్